కామం కళ్ళ మీదకి వస్తే కాపరమే కూలిపోతుంది, జీవితమే నాశనమవుతుంది, ఇలాంటివి ఎన్నో చూసాం. ఇప్పుడు చూడబోయే స్టోరీ దానికి బాప్. ఎందుకంటే అన్ని ఉన్న చోట అణిగిమణిగి ఉండమంటే ఉండరు, ఒళ్ళు చిమచిమ అంటోంది. అదే ఇక్కడ జరిగింది. కావలసినంత డబ్బు, పిల్లల కోసం జీవితాన్ని త్యాగం చేసే భర్త, బాగా చదువుకునే ఇద్దరు అందమైన కొడుకులు. అలాంటి మహిళకు జీవితమే కాదు పుట్టుకే స్వర్గం. కానీ ఆమె దారి తప్పింది. చుట్టూ ఉన్న అందమైన పిల్లల సామ్రాజ్యం వదిలేసి పడక సుఖం కోరుకుంది. ఆమె పేరు మీనూ సింగ్, ఆమె భర్త రాజీవ్ రంజన్. కష్టపడి పైకొచ్చాడు కాస్త పాతకాలం మనిషి, జీవితం అర్థం తెలిసిన వ్యక్తి. గంజి తాగే స్థాయి నుంచి బెంజిలో తిరిగే వరకు పరుగులు పెట్టాడు. మీనూ సింగ్ ని పెళ్లి చేసుకున్నాడు. వారికి యువరాజ్, రాజ్వీర్ అనే ఇద్దరు ముద్దులకే కొడుకులున్నారు. తాను 100 మెట్లెక్కి పిల్లలను 101 మెట్టు నుంచి సాఫీగా జీవితం సాగేలా చేయాలనుకున్నాడు రాజీవ్. చేశాడు కూడా. రాజీవ్ చాలా కూల్ గోయింగ్ పర్సన్. పార్టీలు, టూర్లు, షికార్లు తెలియవు. కానీ డబ్బుంది కదా, మీనూ అతన్ని ఎక్కడికైనా తీసుకెళ్లమని చెప్పేది. పిల్లలు కూడా అడుగుతూ ఉండడంతో ప్రతి ఏడాది సమ్మర్ ఏదో ఒక కొత్త ప్రదేశానికి వారం రోజుల పాటు తీసుకెళ్లి వారికి కొత్త ప్రదేశాలను పరిచయం చేసేవాడు రాజీవ్. ఇంతకీ రాజీవ్ ఏం చేస్తాడంటే ఓ ప్రాపర్టీ డీలర్ గా పనిచేస్తూ ఉంటాడు. బీహార్ లోని బగల్పూర్ కేంద్రంలో విఐపీలకు చాలా తెలిసిన పేరు రాజీవ్. మంచి ప్రాపర్టీస్ చూపిస్తాడని పేరు. ఆయన దగ్గర మోసం అనేది ఉండదు, చాలా పద్ధతిగా ఉంటారని చెబుతారు. అంతెందుకు, పోలీసులు సైతం ఆయన ద్వారానే ప్రాపర్టీ కొనేందుకు ఆసక్తి చూపుతారు. అతను ఓ మిస్టర్ క్లీన్ ప్రాపర్టీ డీలర్. ప్రొఫెషనల్ గా లైఫ్ బాగానే ఉంది. ఇక తన స్నేహితుడు శశిభూషణ్ యాదవ్ ను అప్పుడప్పుడు ఇంటికి పిలిచేవాడు రాజీవ్. ఆ తర్వాత రెండు కుటుంబాలు కూడా కలిసిపోయాయి. కానీ రాజీవ్ భార్య ఈ శశిభూషణ్ల చూపులు దారితప్పాయి. కళ్లతో కామంగా చూసుకున్నారు. ఒకవైపు ప్రాణమిచ్చే స్నేహితుడు అయినా ఫ్రెండ్ భార్య అందాన్ని కోరుకున్నాడు. ఇక ముద్దులలికే పిల్లలు, మంచి భర్త ఉన్నా సరే తన కామ పిచ్చితో అతన్ని అదోలా చూసింది మీను. ఇంకేముంది, ఏదో ఓ వంకతో ఇంటికి వచ్చేవాడు శశిభూషణ్. ఇటు మీనూ సింగ్ సైతం అతని కోసం ఎదురు చూసేది. ఒక రోజున ఇంట్లో ఎవరో లేని సమయంలో రాజీవ్ ఇంటికి వచ్చాడు శశిభూషణ్. అతన్ని చూడగానే ఆమెకు భయం వేసింది. నువ్వు వెళ్లిపో, మా వారు వస్తారు, మా బంధువులు వస్తున్నారని చెప్పింది. దీంతో నీ ఫేస్బుక్ ఐడికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడతాను, యాక్సెప్ట్ చేయమని చెప్పి వెళ్లిపోయాడు శశిభూషణ్. ఇల్లు దాటిన మరుక్షణమే కారులో కూర్చొనే ఎఫ్బిలో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాడు. ఆమె కూడా వెంటనే నవ్వుతూ యాక్సెప్ట్ చేసేసింది. మొదట సింపుల్ టాక్ నుంచి ఆ తర్వాత రొమాంటిక్ టాక్ వరకు వారి చాటింగ్ వెళ్ళింది. నీ కోసం నేను చాలా ఏళ్ళుగా ప్రయత్నిస్తున్నాను, కానీ నువ్వు నన్ను చూడలేదు. ఏమి అందం నీదంటూ పొగట్టం మొదలు పెట్టాడు. నువ్వు కూడా నాకు నచ్చావు, కానీ మనం ఇలా చేయడం తప్పని భావించి ఆగానని మీనూ చెప్పింది. అలా వారిద్దరు దగ్గరైపోయారు. ఆ తర్వాత ఒక అపార్ట్మెంట్ లో ఫ్లాట్ తీసుకుని ప్రతిరోజు పిల్లల కోసం స్కూల్ కు వెళ్తున్నానని చెప్పి శశిభూషణ్ ను ఏకాంతంగా కలిసేది మీనూ సింగ్. భర్తను మోసం చేస్తూ యథేచ్ఛగా ప్రియుడితో ఎంజాయ్ చేస్తూ ఉంది. కానీ పలుమార్లు తన భార్య ప్రవర్తనను అనుమానించాడు రాజీవ్. మరీ ముఖ్యంగా శశిభూషణ్ కుటుంబాన్ని పలుమార్లు భోజనానికి పిలిచింది. అవసరం లేకపోయినా వారితో సన్నిహితంగా తిరుగుతూ శశిభూషణ్ తో ఏకాంతంగా మాట్లాడుతూ కనిపించింది. తన భార్యను అనుమానించడానికి రాజీవ్ కు నోరు రాలేదు. నిజంగా తాను తప్పు చేయదులే అనుకున్నాడు. అయినా ముందు జాగ్రత్తతో శశిభూషణ్ ను దూరంగా పెట్టాడు రాజీవ్. తన ఇంటికి బంధువులను కానీ స్నేహితులను కానీ పిలవద్దని భార్యకు వార్నింగ్ ఇచ్చాడు. తాను కూడా పిలవనని చెప్పాడు. మీనూ మాత్రం ఆమెనే బయటికి వెళ్లి కలిసేది. ఎప్పుడైనా బయట టౌన్ కు రాజీవ్ వెళ్లాడంటే చాలు, ఆ రోజంతా అతనితోనే గడిపేది. 2.5 ఏళ్లు శశిభూషణ్ తో మీనూ సింగ్ గడిపింది. అయితే 2017 నవంబర్ సమయంలో ఫ్యామిలీతో కలిసి గ్యాంగ్టక్ వెళ్లాడు రాజీవ్. ఆ సమయంలో ఒక హోటల్లో దిగారు. వేరువేరు లొకేషన్స్ తిరుగుతున్న ఫోన్ లో మీనూ సింగ్ బిజీగా ఉండటం గమనించాడు రాజీవ్. ఆ సమయంలోనే ఆమె పిల్లలతో ఎంజాయ్ చేస్తూ ఫోన్ భర్తకిచ్చింది. అప్పుడే శశిభూషణ్ నుంచి రొమాంటిక్ మెసేజ్లు వచ్చాయి. నీతో గడపకుండా క్షణం కూడా ఉండలేను, నువ్వు రా, కనీసం నాతో నగ్నంగా వీడియో చాటింగ్ అయినా చెయ్యి, ప్లీజ్, నీ మొగుడు నిన్ను వదిలేయడం లేదా అంటూ బూతు మెసేజ్లు పంపాడు. వాటిని స్క్రీన్ షాట్స్ తీసుకుని తనకు పంపుకున్నాడు రాజీవ్. తన భార్య అందంగా ఉన్న దెయ్యమని తనలో తానే కన్నీటి పర్యంతమయ్యాడు. ఆ తర్వాత ఆమె ఫోన్ లో షేరింగ్ మెసేజెస్ ను డిలీట్ చేశాడు. భార్య హోటల్ కు రాగానే ఆ మెసేజ్లు ఏంటని గొడవ పెట్టుకున్నాడు. పిల్లలు డిస్టర్బ్ అవుతారని భావించి వెంటనే టూర్ క్యాన్సిల్ చేసి ఇంటికి వచ్చేసాడు రాజీవ్. భార్యతో గొడవ పెట్టుకున్నాడు. తనకేం సంబంధం లేదు, అతనే వెంట పడుతున్నాడని బుకాయించింది మీనూ సింగ్. నాతో ఇంకా అబద్ధాలాడొద్దు అని భార్యపై చేయి కూడా చేసుకున్నాడు. ఇద్దరి మధ్య పెద్ద గొడవే జరిగింది. దీంతో తన తండ్రికి చెప్పి భర్త మీద చాడీలు చెప్పింది మీను. తన కూతురు తప్పు లేకుండా ఎందుకు వేధిస్తున్నావంటూ మీనూ సింగ్ తండ్రి రాజీవ్ ను తిట్టాడు. అక్రమ బంధం పెట్టుకుందని చెప్పాడు రాజీవ్. కానీ తండ్రి నమ్మలేదు. నువ్వే డబ్బు సంపాదన ఎక్కువై నా కూతురును వదిలించుకునేందుకు డ్రామాలాడుతున్నావన్నాడు. దీంతో చేసేది లేక మీనూ సింగ్ బూత్ చాటింగ్ స్క్రీన్ షాట్స్ ను తన మామకు పంపాడు. దీంతో మరునాడే ఇంటికి వచ్చేశాడు మీనూ సింగ్. బయటకు తెలిస్తే తన కూతురు పరువు పోతుందని రహస్యంగా గొడవను సద్దుమణిగేలా చేశాడు తండ్రి. కానీ రాజీవ్ గుండె ముక్కలైంది. పిల్లల కోసం కలిసింటున్నాడంతే, ఇటు పరువు పోవడంతో ఒంటరిగా ఏడ్చేది మీనూ సింగ్. పిల్లలకు తాను చేసిన తప్పు గురించి రాజీవ్ చెబితే ఏమవుతుందని భయపడేది. మొత్తానికి తన తప్పు తెలుసుకుని కన్నీరు మున్నీరైంది. రాజీవ్ ఆమెను ఒక్క మాట కూడా అనకుండానే కళ్లతోనే తిట్టేవాడు. దాదాపు 6
నెలల సమయం గడిచింది. కానీ ఇటు శశిభూషణ్ మాత్రం ఫేస్బుక్ లో మెసేజ్లు పంపుతూనే ఉన్నాడు. నీ కోసం ఎదురు చూస్తున్నానంటూ మెసేజ్లు పెట్టేవాడు. మన గురించి రాజీవ్ కు తెలిసిపోయింది. మా నాన్నకు సైతం నేను చేసిన చండాలపు పాపం పంపించాడు, నాకు తల తీసేసినట్లయింది, ఇక నేను నీతో కలవను అని చెప్పింది. అయినా సరే శశిభూషణ్ ఆమెను వదల్లేదు. తప్పు ఎలాగూ జరిగిపోయింది కదా, నీ భర్తకు తెలియకుండా జాగ్రత్తగా కలుసుకుందాం. నాది పూచి, మనకు వయసు ఉన్నప్పుడే ఎంజాయ్ చేద్దాం. ఇప్పుడు నీ భర్త కనీసం నిన్ను ముట్టుకోడు, నా దగ్గరకు రా, ఇద్దరం శృంగారంలోని మధ్యాహ్నం ఎంజాయ్ చేద్దాం. మళ్లీ మళ్లీ సమయం దొరకదు, కనీసం వారానికి ఒకసారైనా నువ్వు లేకుండా నేను ఉండలేను, బాధను అర్థం చేసుకోమంటూ వేధించడం మొదలు పెట్టాడు. నేను నీతో కలవనని తెగేసి చెప్పింది, నీకు నాకు సంబంధమే లేదు, నాకు పిల్లలు ముఖ్యమని మీనూ సింగ్ తన ప్రియుడితో లింక్ కట్ చేసుకుంది. ఆమె ప్రియుడు మాత్రం వదల్లేదు. ఒక చిన్న క్లిప్ ఆమెకు పంపాడు. ఇద్దరూ కలిసి జోస్ట్ లో ఉండగా తీసుకున్న వీడియో శృంగారం చేసుకుంటూ సరదాగా తీసుకున్నారు. ఫోటోలు దిగారు, వాటిని ఆమెకు పంపి బ్లాక్ మెయిల్ చేశాడు. నువ్వు నేను చెప్పినట్లు వినకుంటే వీటిని నెట్ లో పెడతాను, లేదంటే నీ భర్తకు పంపుతాను, నిన్ను చంపుతాడు, లేదంటే నీ పరువు తెస్తాడు, వస్తావా రావా అంటూ బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టాడు శశిభూషణ్. ఇప్పటికే నీతో కలిసి తప్పు చేశాను, నా జీవితం నాశనం చేయొద్దని ప్రియుడిని వేడుకుంది. కానీ కామ మైకంలో ఉన్న ఆమె ప్రియుడు ప్రతిరోజు కొత్త ఫోటో పంపి టార్చర్ మొదలు పెట్టాడు. ఇక నేను నీ బాధను తట్టుకోలేను, నేను చనిపోతే నీదే బాధ్యత, ఆ విషయం మరిచిపోకు, పదే పదే నువ్వు వేధించకని కాళ్లు పట్టుకున్నానని బ్రతిమలాడింది. అయినా ఆ సైకో వినలేదు. భర్త ఆఫీస్ కు, పిల్లలు స్కూల్ కు వెళ్లిన తర్వాత మరోసారి చివరగా గొడవ పెట్టుకుంది. శశిభూషణ్ ను కన్విన్స్ చేసే ప్రయత్నం చేసింది. అతడు మాత్రం నువ్వు నాకు కనీసం ముద్దైనా ఇవ్వాలంటూ మళ్లీ మొదటకొచ్చాడు. దీంతో ఆవేశంలో నా చావుకు నువ్వే కారణం, నీ వల్లే నేను చస్తున్నాను అని ఫేస్బుక్ చాటింగ్ లో మెసేజ్ పెట్టి బెడ్రూమ్ లో ఫ్యాన్ కు ఊరేసుకుని చనిపోయింది మీనూ సింగ్. సాయంత్రం 4 గంటలకు పిల్లలు స్కూల్ నుంచి వచ్చారు. ఎంత డోర్ కొట్టినా తల్లి తలుపు తీయడం లేదని పక్కింటికి వెళ్లి తన తండ్రి స్నేహితుడికి విషయం చెప్పారు పోలీసులు. వారు రాజీవ్ కు కాల్ చేయగా తలుపులు బద్దల కొట్టి తొందరగా చూడమని చెప్పాడు. వెంటనే తలుపులు బద్దల కొట్టారు. మొదట లోపలికి మీనూ సింగ్ ఇద్దరు కొడుకులు యువరాజ్, రాజ్వీర్లు వెళ్లారు. బెడ్రూమ్ లో ఫ్యాన్ కు వేలాడుతూ తల్లి కనిపించింది. ఇక అసలు ఏం జరిగిందోనని ఎవరు కూడా లోనికి వెళ్లలేదు. వెంటనే తన తండ్రికి ఫోన్ చేసి మమ్మీ ఫ్యాన్ కు వేలాడుతుంది డాడీ అంటూ కన్నీరు మున్నీరయ్యారు పిల్లలు. వాళ్లు భయపడతారని మమ్మీని ఆసుపత్రికి పంపుతాం, ఏమీ కాదని రాజీవ్ స్నేహితుడు తమ ఇంటికి తీసుకెళ్లాడు. రాజీవ్ వెంటనే మీనూ సింగ్ తండ్రికి విషయం చెప్పాడు. ఇటు పోలీసులకు కూడా సమాచారం అందించారు. వారు కూడా క్రైమ్ సీన్ కి చేరుకున్నారు. లోపల నుంచి గడియ పెట్టి ఉండడంతో ఆత్మహత్య అనుకున్నారు పోలీసులు. కానీ మీనూ సింగ్ తండ్రి మాత్రం తన అల్లుడు రాజీవ్, అతని తమ్ముడు కలిసి చంపారు, మీనూకి ఉరేసి బాల్కనీ నుంచి బయటకొచ్చారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అసలు ఆ రోజంతా తాను ఆఫీస్ లో ఉన్నానని సాక్ష్యం చూపించాడు రాజీవ్. అయితే పోలీసులు కూడా నమ్మలేదు. దీంతో రాజీవ్ తో పాటు అతని సోదరుడిని కూడా అదుపులోకి తీసుకుని విచారించారు. తనకు మీనుకు గొడవలు జరిగిన మాట వాస్తవమే. ఆమె ప్రియుడితో చాటింగ్ ను నేను చూశాను, ఆమె తండ్రికి కూడా ఆధారాలు చూపించానని గతంలోని స్క్రీన్ షాట్ ను చూపించాడు రాజీవ్. దీంతో పోలీసులు మీనూ సింగ్ ఫోన్ ను తీసుకుని ఆమె ఫేస్బుక్ చాటింగ్ మొత్తాన్ని రీట్రీవ్ చేశారు. దాదాపు 210 పేజీల చాటింగ్ జసిభూషణ్, మీనూ సింగ్ ల మధ్య నడిచింది. అంతేకాదు చివరగా నేను చనిపోతే కారణం నువ్వే అనే మెసేజ్ చూడగానే పోలీసులకు మొత్తం సీన్ అర్థమైంది. శశిభూషణ్ ను అరెస్ట్ చేసి విచారించగా మొత్తం కక్కాడు. కానీ ఆమె చనిపోతుంది అనుకోలేదన్నాడు. మరి నువ్వెందుకు బ్లాక్ మెయిల్ చేశావని మెసేజ్లను ముందు పెట్టడంతో శశిభూషణ్ కు నోట మాట రాలేదు. కామ కోరికలు తీర్చుకునేందుకు తప్పు చేసి బంగారం లాంటి జీవితాన్ని నాశనం చేసుకుంది మీనూ సింగ్. అలా అక్రమ బంధం కుటుంబాన్ని నాశనం చేసింది. మరి ఆమె చావుకు కారణమైన శశిభూషణ్ కు ఎలాంటి శిక్ష పడాలి? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.